మనం చూసినట్టయితే బాహుబలి సెట్టింగ్ చూసినారు కదా మూవీలో, అట్లాగే అన్ని కొండలు చూపిస్తే ఎవరు చూసినా అంటే బాహుబలి ఈయనే తీసినారు అనుకోవాలా. కానీ ఇక్కడైతే ఎటువంటి సినిమా షూటింగ్ అనేది చేయలే, ఎందుకంటే ఇక్కడ దాదాపు మనం వెళ్ళే ప్లేస్ 1.5 లేదా 2 కిలోమీటర్స్ మనం నడుస్తూనే వెళ్ళాలా, ఎటువంటి వెహికల్ వచ్చే అవకాశం అనేది లేదు. చూనికి సేమ్ గా మనకి ఏదో సెట్టింగ్ చేసినట్టు ఉంది అంతా. మనం వెళ్ళే దారిలో ఇప్పుడు మనకైతే ఒక నీళ్ళ ప్రభావం అనేది మనకు ఇప్పుడు ఎదురుపడింది. తర్వాత దీన్ని దాటుకోని పోతే మనం అవుతుకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనేది చూద్దాము. అలాగే వాటర్ ఫాల్స్ అనేది కూడా ఉన్నాయి, వెళ్ళి చూద్దాము. మనకు అక్కడ చూస్తారు కదా ఆన్ననే మనకి ఇంతవరకు చాలా దూరం మన కోసం అదే పనికి వచ్చి మనకు ప్లేసెస్ అనేది చూపిస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే మనం నమ్మలేం, ఇట్లా మనకు సహాయం చేస్తుండే వాళ్ళు. కొండలలో ఇలాంటి వాటర్ దొరికితే తాగండి ఎక్కడైనా కానీ, మన పల్లెటూరులో ఎక్కడైనా చూసినట్టు ఏమి ఉండవు, ప్యూర్ గా సేమ్ మినరల్ వాటర్ ఉంటాయి, చాలా టేస్టీ కూడా ఉంటాయి. సాహసాలు ఈ రోజు నది దాటికి మా వాడు చాలా సాహసం చేసినాడు. అన్న వెళ్ళిపోతాడు ఆ దూరం. అల్టిమేట్ వ్యూ మీరందరు చూసినట్టయితే ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంది, లొకేషన్ అదిరిపోయింది. ఫోటో షూట్ కి మనం ఇంత దూరం వచ్చి తీసుకోవాలంటే ఎవరైనా తీసుకోలేరు, మేము ఎట్లా వచ్చేసాం ఇప్పుడైతే తీసుకుంటాం. మీరు మళ్ళీ వచ్చేప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి లొకేషన్ అదిరిపోయింది అనమాట. ఏదైనా మూవీ షూటింగ్ కానీ ఫైట్ సీన్స్ కానీ సూపర్ తో ఉంటాయి ఇక్కడ చేసుకోనికి అయితే. అన్న చాలా ధైర్యంగా మనకు చాలా వారిన కూర్చొని మన కొరకు ఎంత కష్టపడతాడు, చాలా కష్టపడి మన కొరకు. ఇలాంటి వ్యూ మళ్ళీ మీరు ఎప్పుడే కానీ చూడలేరు కూడా, ఎందుకంటే చాలా మంది ఎవరు వస్తారు పై ఇంత దూరం. అక్కడ చూడండి అవుకు ఎక్కడుందో మేడు ఒకసారి ఆలోచన, ఇంత అవుకు చాలా లాంగ్ లో ఉంది కానీ లాస్ట్ ఇల్లు అనుకొస్తున్నాయి సన్నగా, అక్కడ నుంచి ఇంత దూరం వచ్చినామంటే ఇందువల్ల ఫ్రెండ్స్ మన కోసం